హాయ్, ఈరోజు మనకి సాక్షి పేపర్లో డిఎస్సి గురించి అప్డేట్ రావడం జరిగింది. ఇప్పుడు మనకి సాక్షి పేపర్ అనేది ప్రామాణికము, ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఆ ప్రభుత్వంలో వచ్చిన సాక్షి పేపర్లో వచ్చిన దానికి 100% నమ్మదగినది. ఈరోజు సాక్షి పేపర్లో మంత్రి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను దాని గురించి ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సామి ఎడ్యుకేషన్ ఈరోజు నిన్న అనంతపూర్ పర్యటనలో భాగంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మనకు ఒక మాట అనడం జరిగింది. ఏమంటే, DSC 2018లో ఎదురైన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారనమాట. మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇదే విషయమే చెప్పినారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుస్తూ వస్తుంది. ఇక డిఎస్సికి సంబంధించినటువంటి విషయము ఖచ్చితంగా వాళ్ళు మెగా డిఎస్సి నిర్వహిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా ఆదిమూలపు సురేష్ కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది. అనంతపురంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారనమాట. ఆ సందర్భంగా మేము మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 2018 డిఎస్సిలో ఎదురైన న్యాయపరమైన అవరోధాలు మళ్ళీ తలెత్తకుండా నూతన డిఎస్సిని ప్రకటిస్తామన్నారనమాట. నూతన జాతీయ విద్యా విధానం 2019 ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా పోస్టును భర్తీ చేస్తామని చెప్పినారనమాట. మన్నే మనకు ప్రకటించడం జరిగింది. ఈ కరోనా కారణంగా ప్రభుత్వ స్కూళ్ళకి నాడు నేడు కార్యక్రమంలో అన్ని సదుపాయాలు కల్పించడం వల్ల విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరిగింది. కంపల్సరిగా డిఎస్సి అనేది 2019 విద్యా నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కంపల్సరిగా విద్యార్థుల రేట్ అనేది ఇప్పుడు పెరిగింది కాబట్టి డిఎస్సిలో పోస్టులు కూడా పెరగడం జరుగుతుంది. మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. 2018లో ఎదురైన న్యాయపరమైన అవరోధాలు మళ్ళీ తలెత్తకుండా ముందు జాగ్రత్తగా కొంచెం లేట్ అయినా మేము కంపల్సరిగా మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి 2018లో ఎదురైన చిక్కులను మళ్ళీ ఇప్పుడు పునరావృతం కాకుండా తొందరగా నోటిఫికేషన్ ఇచ్చి తొందరగా ఫిల్అప్ అయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మెగా డిఎస్సి అనేది కంపల్సరిగా నిర్వహిస్తాం, మీరు చదవండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని మనకు ఒక బూస్ట్ లాంటిది. ఇది కంపల్సరిగా మనం దీన్ని పరిగణనలో పెట్టుకొని ఇప్పటి నుంచైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంపల్సరిగా మనం జాబ్ కొట్టాలి అందరూ అని కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి అనేది 100% నిర్వహిస్తుంది. కొద్దిగా లేట్ అయినా కూడా కంపల్సరిగా నోటిఫికేషన్ వస్తుంది, స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ స్వామి ఎడ్యుకేషన్. లైక్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.